భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములు శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి కొంచెం చింతిస్తున్నాను, అలాగే మీ అందరినీ కూడా పురుకొల్పుతున్నాను. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవ సమాజం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎన్నో, అవన్నీ మీకు తెలుసు. అవన్నీ లెక్క పెట్టుకుంటే మనకు టైం సరిపోదు. ప్రతిరోజు ఎక్కడో చోట వీళ్ళందరూ కూడా మత ఛాందస్య వాదం పెరిగిపోతూ ప్రతిరోజు కూడా ఎక్కువగా మైనార్టీస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా క్రైస్తవులు. క్రైస్తవ సమాజం ఏం చేసినా తప్పు పట్టడానికి సిద్ధమైనటువంటి గల్లీలో ఉన్నటువంటి పనికిమాలిన ఒక బ్యాచ్ ఎప్పుడు ఉంటారు, ప్రతి గల్లీలో ఉంటారు వీళ్ళందరినీ కూడా. ఆర్ఎస్ఎస్ అనే ఒక మత సంస్థ తయారు చేసి పెట్టింది. ఏమైనంటే మన దేశాన్ని కాపాడుకోవాలి, దేశం కోసం, ధర్మం కోసం అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి కనీస అవగాహన లేకుండా రాజ్యాంగం మీద కానీ, వారు నమ్మే దేవుళ్ళ మీద కానీ, వారు రాసుకున్న పుస్తకాల మీద కానీ కనీస ఆలోచన అవగాహన లేకుండా ఈరోజు అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీద పడి క్రైస్తవుల్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ వారిని ఏదో ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో దాడులు అనేవి జరిగాయి. ఎందరినో ఇబ్బంది పెట్టారు, ఎందరినో దూషించారు, ఎందరినో ద్వేషించారు. కక్ష సాధింపు చర్యను అనుకోవచ్చేమో ఒకవేళ. ఎందుకంటే క్రైస్తవుడంటే ఎందుకు భయమో నాకు అర్థం కావట్లేదు. మరి మీకేమైనా అర్థమైతే చెప్పండి. సువార్త చేస్తే తప్పట, సువార్తకి వెళ్తే తప్పట. ఈ మధ్యకాలంలో కాకినాడ బీచ్లో కొంతమంది పిల్లలు ఏం చేశారంటే చిన్న ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టుకొని యేసుక్రీస్తు సువార్త చేసుకొని వెళ్తున్నారు. ఈలోపు ఒకడు వచ్చాడు, అక్కడికి వచ్చి ఆ బ్యానర్స్ లాక్కొని ఆ పిల్లల్ని భయపెట్టి పోలీసుల దగ్గరికి వెళ్దాం పదా అని అంటున్నాడు. అరే బాబు, ఎత్తికాలు ఏమి నేరం చేశారు? ఫ్లెక్సీలు పట్టుకుని యేసుక్రీస్తు ప్రకటిస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోలా? అలా వ్యభిచారం చేశారా, దొంగతనం చేశారా, లేకపోతే ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేస్తున్నారా? మరి ఏమి చేయకపోయినా సరే సువార్త ప్రకటించే బ్యానర్స్ పట్టుకున్నారట. వాడికి కోపం వచ్చిందంట, వాడికి బాధ వేసేసిందంట, వాడి మనోభావాలు దెబ్బతినేసాయట. విన్నారండి? వాడికి ధర్మం గుర్తొచ్చేసిందంట, దేశం గుర్తొచ్చేసిందంట, విదేశీ మతం అట. ఇవన్నీ చేయకుండా ఉండాలని చెప్పి మరలా వాడు ప్రత్యేకంగా ఏం చెప్తాడంటే, ఒకడు కూర్చొని కుర్చీలోని మాట్లాడుతూ ఆ జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొని వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి, మనందరూ ధైర్యంగా ఉండాలి, మనం ఎవరికి భయపడక్కర్లేదని కొన్ని మాట్లాడాడు. మొదటిగా వాళ్ళు ఏం మాట్లాడారు ఒక్కసారి మీరు వినాలి, చూడండి ఒకసారి. జై శ్రీరామ్ అండి. నా పేరు గణేష్ ఖన్నా హనుమాందల్. ఈరోజు కాకినాడ బీచ్లో చిన్న పిల్లలకి బ్యానర్లు ఇచ్చి మతప్రచారం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, వాళ్ళకేమీ తెలియదు, మనం వాళ్ళకి చెప్పాలి, చెప్పకపోవడం మన తప్పు. చూసి మనకెందుకు లేని వదిలేయకండి. సినిమా హాల్ కావచ్చు, బీచ్ కావచ్చు, పార్కు కావచ్చు, పబ్లిక్ ప్లేస్ ఏదైనా కావచ్చు, మీరు అడగండి, అడిగి వాళ్ళని నిలదీయండి. ఎవరైతే వాళ్ళని పంపించారో వాళ్ళకి ఫోన్ చేయించండి. ఈరోజు మాధవపట్నం నుంచి కాకినాడ బీచ్కి సుమారు 15 మంది చిన్నపిల్లల్ని, కనీసం వాళ్ళకి ఎవరికీ కూడా 15 సంవత్సరాల లోపే ఉంటాయి, అటువంటి పిల్లలు బ్యానర్లు పట్టుకొని మండు టెండ్లో 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా వాళ్ళని బ్యానర్లు పట్టుకొని మతప్రచారం చేయించారు. వాళ్ళకి చిన్నపిల్లలు కనుక వాళ్ళకేమీ తెలియదు కనుక బ్యానర్లు తీసుకొని నిప్పి పెట్టడం జరిగింది. మీ పరిధిలో ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినా వెంటనే వ్యతిరేకిస్తారని, దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్కి కంప్లైంట్ ఇస్తారని. మనం చేసేది దేశ సేవ, ఎవరికీ భయపడిన అవసరం లేదు. పోలీస్ వారికి ఈ సమాచారాన్ని తెలియచేయండి, ఎందుకంటే ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి, ఎంతో అవసరం. మనం ఎవరికీ భయపడిన అవసరం లేదు. స్టేషన్ అంటే వాళ్ళెవరూ కూడా రారన్నమాట, ఎందుకంటే వాళ్ళంతా కూడా హిందువులే కనుక తప్పుడు మార్గాన్ని నడుస్తున్నారు కనుక, వాళ్ళకి అది తెలుసు కనుక వాళ్ళెవరూ రారు. మనం వెంటనే స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు, మీకు పోలీస్ వారు సహకరిస్తారు. మనం ప్రతిరోజు కూడా అనేక చోట్లకు వెళ్తుంటాం, బీచ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా సరే మనం ఒంటరిగా ఉండొచ్చు కూడా,
అటువంటి టైంలో విదేశీ మతానికి చెందినవారు కొంతమంది మత ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఎవరూ లేరు కదా అని భయపడకండి, వ్యతిరేకించండి, వారిని అడ్డుకోండి, అడగండి, ఖండించండి. మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి. మనం అనుకుంటున్నాం మత ప్రచారం అనేది జరగట్లేదు, అన్ని చోట్ల బాగుంది, కన్వర్షన్ అనేది ఆగిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ ఎవరైతే విదేశీ మతాన్ని నమ్ముకున్నారో వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారు. అనేక చోట్ల మత ప్రచారం అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మనం వీళ్ళని ఎదుర్కోనట్లయితే రేపు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాం. మనం ఒంటరిగా ఉన్నాం కదా, ఎవరూ లేరు కదా అని అనుకోకండి. మీరు ఈ దేశానికి వారసులు, ఈ దేశం మీది, ఈ దేశం కోసం మీరు మాత్రమే అడగాలి. అలా అడిగి ప్రశ్నిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. పట్టుకుంటండి, ఇయ్యండిలుగా, అది పోలీసులు ఉన్నారు కదా, అందరికి వెళ్దాం రండి, అరండిలుగా, రండి. ఎవరు చెప్పండి మీకు మతపచారం చేయమని? మీ పాస్ కంపెనీ ఫోన్ చేయండి, అసలు మాట్లాడతాను. ఇక్కడికి ఇయ్యే ఏమ్మా అంత, ఎవరు చెప్పండి మీకు? రండి, అక్కడ సార్ ఉన్నారు, మాట్లాడుతున్నాను రండి, రండిలుగా. మా పాపకి ఎవరు చూడండి, బ్యాండర్ ఉంది అక్కడ తీసుకుని రాజు తప్పుడు పని చేయకండి. ఇదేనండి తీసుకుంటే చూడు, ఇలా బొమ్మల్లో అలా పట్టుకుని ఉంటాను అనమాట. మా తల్లి చూడు, మతం మారి మా బంగారులో ఉన్న మహాలక్ష్మి బొట్టాన్ని తీసేస్తాను. ఇంకా బొట్టులాగా వారం రోజులు కష్టపడడం, ఈ బాస్కెట్ని పెట్టుకుని పోషించడం, ఇలా వీళ్ళ పిల్లలు దొంగల బడిలో చదువుతారు ముందు చూస్తున్నారు. ఆ బాస్కెట్ పిల్లలు చెన్నైలో హైదరాబాద్లో చదువుతారు, అయిపోతుందా మీ జీవితం ఏమవుతుందా? ముందు మనం బాగోవాలి, మనం బాగోనప్పుడు దేవుడు ఎవడండి? పాప దగ్గర నుంచి తీసుకోండి. ఎవరికి పరిస్థితి అక్కడ
నువ్వు చిన్న పిల్లలు అడ్డు పెట్టుకోకు వస్తాను కంప్లైంట్ పెట్టుకో. అలా కర్ర ఒకటే చూసారు కదా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బ్యానర్స్ లాక్కొని పిల్లల్ని భయపెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పేసి బ్యానర్లు కూడా తగలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి ఏది తప్పు? సువార్త ప్రకటిస్తున్న వారిని ఆటంకపరచడం తప్పు, రాజ్యాంగ విరోధం అది. ఆ రాజ్యాంగానికి విరోధంగా చేసినటువంటి కార్యక్రమం, పైగా వాళ్ళు పట్టుకున్నటువంటి బ్యానర్స్ కాల్చే హక్కుని ఎవడిచ్చాడరా? మరి మీరు ఒకవేళ కానీ మీరు చేస్తున్న కార్యకలాపాలు కనుక హిందువులు చేసే కార్యకలాపాలకు ఆటంకపరిచి ఒకవేళ వారు పట్టుకున్న ఫ్లెక్సీలో బ్యానర్స్నో లేకపోతే వారు పట్టుకున్న బుక్స్నో తీసుకువెళ్ళి తగలబెట్టాం అనుకో ఎలా ఉంటుంది? ఒప్పుకుంటారు మీరు దాన్ని? ఒకవేళ కానీ మీరు అంగీకరిస్తారా? ఇక్కడ విషయం ఏంటంటే మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడని ధైర్యం ఎక్కువైపోయింది ఈ గాడిద బిడ్డలకి. విన్నారా? ఈ గాడిద బిడ్డలకి ఏమైపోయిందంటే మమ్మల్ని ఎవడు ఏమి చేయలేరనే ధైర్యం ఎక్కువైపోయింది. ఈ వీడియో చూసిన మీరందరూ, వీడు కాకినాడలో ఉంటాడట, కాకినాడ బీచ్లో జరిగిందంట, వీడి ఫోన్ నెంబర్ నాకు కావాలి. వీడి ఫోన్ నెంబర్ పట్టుకుంటే చాలు మిగతా కార్యక్రమం ఏదో మనం చేద్దాం ఖచ్చితంగా. కాకినాడ బీచ్లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న నా సోదరి సోదరులకు సేవకులకు నేను చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏంటంటే వీడు ఎవడో కనుక్కోండి, వాడి ఫోన్ నెంబర్ పట్టుకోండి చాలు. ఎవడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలో, పోలీస్ స్టేషన్లో ఎవడు తాట తీయాలో, పోలీస్ స్టేషన్లో ఎవడిని పెట్టాలో, ఎవడిని నిలబెట్టాలో తేల్చేద్దాం. ఆ పిల్లల దగ్గర బ్యానర్లు ఎవడు లాక్కున్నాడో, ఎవడు కాల్చాడు, ఈ కుర్చీలో కూర్చొని ఎవడైతే మరి అక్కడ మాట్లాడుతున్నాడు, ఎవడైతే చూశారు కదా మాట్లాడుతూ, దీనికి భయపడక్కర్లేదు, ఇంకేమంటాడంటే ఏదో విదేశీ మతం, ఇలాంటి రకరకాల మాట్లాడుతున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి ఫోన్ నెంబరు, లేకపోతే ఎవడైతే అక్కడ కాల్ చేశాడో ఆ బ్యానర్స్ ఆటంకపరిచే సువార్తను వాడి ఫోన్ నెంబరు పట్టుకోండి చాలు. మన సత్తా ఎటు చూపిద్దాం వాళ్ళకి, క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడో ఒకసారి చూపిద్దాం. ఎందుకంటే వీరు దురాగతాలు ఆగడాలు పెరిగిపోతుంటే మనం నోరు మూసుకొని ఉండబట్టుకు వీళ్ళు రెచ్చిపోతున్నారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు వీళ్ళు. అయినా సరే మనం వాళ్ళతో నిలబడ్డాం, ఫైట్ చేసాం, దేవుడి కొరకు బలంగా ఉన్నాం. మిగతా వాళ్ళు ఎవడో పట్టించుకోకపోవచ్చు కానీ క్రైస్తవ్యంలో మా వంతు పని మేము చేస్తున్నాం, నా వంతు పని నేను చేస్తున్నాను, మీరు కూడా సిద్ధంగా అండి. ఒకవేళ కానీ వీరు దురాగతాలు ఆగకపోతే ఖచ్చితంగా వారికి చెక్ పెట్టాలి. మనం సువార్త చేస్తే అడిగి నొప్పి ఏంటా, బీచ్లో సువార్త చేస్తే అడిగి బాధట, ఏరా బీచ్లో సువార్త చేయకూడదని ఏమైనా బోర్డు పెట్టారా? ఏరా సన్నాసి బోర్డు పెట్టారా ఏమైనా చెప్పు. అదే బీచ్లోనే పూజలు చేస్తారు కదరా, యజ్ఞాలు చేస్తారు కదరా, పిండ ప్రదానం చేస్తారు కదరా, చాలా కార్యక్రమాలు చేసుకుంటారు కదా ఆ బీచ్లో. నేను ఆ బీచ్ ఏమైనా మీ ఒక్కడే సొత్తు అనుకున్నావా లేదా మీ బాబుగారిది అనుకున్నావా? బీచ్లో సువార్త చేస్తే నీకెట్టి నొప్పి? ఇన్నోడు అంటాడు లేకపోతే లేదు, నీకేంటి నొప్పి అసలు? ఏంటి నీ ధర్మం ఏంటి, నీ ధర్మంలో ఉన్న జ్ఞానం ఏంటి? కనీసం నీకు రాజ్యాంగం మీద ఏమైనా అవగాహన ఉందా, నీ ధర్మం మీద ఏమైనా అవగాహన ఉందా, నీ పుస్తకాల గురించి ఏమైనా అవగాహన ఉందా? ఏమీ లేదు, మాట్లాడుతున్నావు. ఏం తెలుసు నీకు? చిన్నపిల్లలు ఏంటి వాడు అంటాడు, చిన్నపిల్లలు అంట
ఫ్లెక్సీలు పట్టుకోవడం తప్పట. ఎవరు చిన్నపిల్లలు మరి కత్తులు పట్టుకొని వెళ్తున్నారు కదా మీ ధర్మంలో, ఆర్ఎస్ఎస్లు నేర్పిస్తున్నారు, దాన్ని ఏంటంటారా? కత్తులు పట్టుకొని, తుపాకులు పట్టుకొని, కర్రలు పట్టుకొని ఎవరిని కొట్టడానికి, ఎవరిని చంపడానికి, అది నీకు తప్పు అనిపించలేదు? ఇదేరా నీ ధర్మం నేర్పించింది? యేసుక్రీస్తు గొప్పోడు, యేసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చాడు, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించడానికి మేము ప్లాకార్డులు పట్టుకుంటాం, లేకపోతే దాన్ని ఏమంటారంటే బోర్డులే పట్టుకొని వెళ్తాం, ఇంకా గట్టిగా మాట్లాడితే ఫ్లెక్సీలు తీసుకొని వెళ్తాం, సువార్త చేస్తాం. నీకేటరా నొప్పి? ఈ దేశం మీ బాబు గడిది కాదు, అందరిది. ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో ఎవడైనా సరే సువార్త ప్రకటించుకోవడానికి పూర్తిగా రాజ్యాంగం హక్కించింది. అదేం ఆటంకపరచిన ప్లేస్ కాదు కదా. ఏం నొప్పి వచ్చింది నీకు? లేవని కేకలు వేసారా, డ్యాన్సులు వేసారా, లేకపోతే ఎవరినైనా కొట్టారా, తిట్టారా, ఎవరినైనా దూషించారా, ఏం చేశారు? వాళ్ళు ఆ ఫ్లెక్సీ బ్యానర్లు పట్టుకొని సువార్త ప్రకటించుకొని నిలబడ్డారు వరుసగా. వాళ్ళు చూసి సిగ్గుపడాలి, నీలటోడు నేను చేయలేకపోయిన పని వాళ్ళు చేస్తున్నారు, నీ ధర్మంలో లేని మంచి పని వాళ్ళు చేస్తున్నారు, ఎందుకే నీకు జెలసీగా పనిచేసావా, లేకపోతే ఏదో గొప్ప ఉండనుకోవడానికి చూపించుకోవడానికి సోషల్ మీడియాలోకి నువ్వు వచ్చావా, ఇక్కడ క్రైస్తవులు భయపడడానికి వచ్చావా? ఇక్కడ భయపడిపోయినాడు ఎవడు లేడు రే అబ్బాయి, క్రైస్తవుడు ఎవడో భయపడినాడు లేడు, క్రైస్తవుడు ఎవడో భయపడ్డు. ఇప్పుడు చూద్దు కానీ క్రైస్తవుడు సత్తయటం నువ్వు చూద్దు కానీ ఈ వీడియోతోని ఖచ్చితంగా మీ అందరూ కూడా, ముఖ్యంగా అక్కడ మీకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో నేను కూడా ఫోన్ చేసి కనుక్కుంటాను, కాకినాడ ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమం చేసిన వ్యక్తి ఎవడు, కుర్చీలో కూర్చొని మాట్లాడి వాడికి సపోర్ట్ చేస్తున్నాడు ఎవడు, వీళ్ళందరి టీము ఎవడు, మొత్తం అందరూ బయటికి రావాలా? వస్తే అప్పుడు మన సత్తయటం చూపిద్దాం. ఈ వీడియో చూసిన అందరూ అందరికీ షేర్ చేయండి, వాడు ఎవడో పట్టుకుందాం, మన సత్తయటం చూపిద్దాం, వాడి ఫోన్ నెంబర్ పట్టుకోండి చాలు. అరే దాక్కోక రోయ్, ఈ వీడియో నీ దగ్గరికి వస్తే దాక్కోక, నువ్వు దమ్మున్న మగాడి అయితే మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, అప్పుడే ఆ ఫ్లెక్సీ బ్యానర్లు అడ్డుకొని ఆ పిల్లపిల్లలు ఆ చిన్నపిల్లల్ని భయపెట్టి ఆ ఫ్లెక్సీ బ్యానర్లు ఆ కాల్ చేసి పోలీస్ దగ్గరికి వెళ్దామని అన్నంత మగాడివి నువ్వు ఫోన్ నెంబర్ పెట్టాలి కదా, మరి పెట్టలేదేమి? కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్న మగాడా, మరి నీ ఫోన్ నెంబర్ పెట్టలేదేమి? పెట్టుంటే బాగుంది కదా, నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను. మీకు దమ్ముంటే, నిజంగా మగ పుట్టుకు పుట్టుంటే నాకు ఫోన్ చేయండి, లేదా మీ ఫోన్ నెంబర్ పంపండి. క్రైస్తవుడు సత్త ఏటో మీరు చూద్దరు కానీ ఈ వీడియో చూసిన అందరూ కూడా అప్రమత్తమై మన క్రైస్తవ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత క్రైస్తవులుగా ప్రతి ఒక్కరి మీద ఉందని, ఇవి డెనామినేషన్స్కో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక ఊరికో లేకపోతే క్రైస్తవుల్లో కొంతమందికో సంబంధించినవి కాదు, అందరికీ సంబంధించిన విషయాలు ఇవి. ఇవి ఈరోజు మన మీద, మన పిల్లల మీద జరుగుతున్న దాడి మనకెందుకులే అని వదిలేస్తే రేపు పొద్దున్న మరొకటి మీదకు వెళ్తుంది. ఇలాగే క్రైస్తవులందరూ కూడా మనకెందుకని ఉండిపోయాం కాబట్టి దురాగతాలు పెరిగిపోతున్నాయి. ఇకనైనా మేల్కోండి, కళ్ళు తెరవండి. ఓకే, మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ కూడా నిజమైన క్రైస్తవులుగా స్పందిస్తారని, మీ బాధ్యతను మీరు నెరవేరుస్తారని ప్రభు యేసుక్రీస్తు పేరట మీ అందరికీ తెలియజేస్తూ మరొక అంశంతో మనం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.